నీకేం తక్కువ చేశాను డార్లింగ్? నిన్ను ప్రేమించాను, ఈ ఇల్లు ఇచ్చాను, ఇంటి ముందు బిఎండబ్ల్యూ కార్ పార్క్ చేశాను, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాను, జ్యువెలరీ షాప్ మొత్తం తీసుకొచ్చి నీ ఒంటి మీద అలంకరించాను. ఇంకా ఏం కావాలి డియర్? నా ప్రాణాలు కావాలా? చెప్పు, ఇచ్చేస్తాను, చెప్పు. నీ ప్రాణాలు నాకెందుకు? నా మెళ్ళో తాళి కట్టు. జ్యువెలరీ కాదు, ఒక్క పసుపుతాడు నా మెళ్ళో వేయి. ఇలా ఇలా ఉంటే నాకు సెక్యూరిటీ లేదు. నీకు ముందే చెప్పానుగా నిన్ను పెళ్లి చేసుకోలేనని. ఏంటి, నన్ను పెళ్లి చేసుకోవా? అయితే ఉండు, మీడియాని పిలిపించి నీ బతుకు మీ బావ బతుకు కడిగేస్తాను. నువ్వు మీ బావకి బినామీవి కదా. మీ స్టేటస్ కి ఇంత చిన్న మచ్చపడ్డా? నువ్వు మీ బావ బ్రేకింగ్ న్యూస్ లో ఎక్కుతారు. ఎప్పుడు నువ్వు పరువు పరువు అంటావు కదా, మొత్తం గంగర కొట్టు. నేను చెప్పినట్టుంటే ఇక్కడుంటావు, లేకపోతే అక్కడుంటావు. నువ్వంటే నాకు ప్రాణమే, అర్థం అట్లా నీకు? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు, మళ్ళీ రిపీట్ కానీ వద్దు. న్యూ ఇండియన్ ఐడియల్ సింగింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు. మన వైజాగ్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి. మన చారిటీ తరఫున నువ్వు పార్టిసిపేట్ చేయబోతున్నావు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. సిద్ధాంశ్, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. మన దేశం అంతా నీ టాలెంట్ను చూడబోతోంది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. నేనంటే నీకు ఇష్టం కలిగే మొదటి అవకాశం నాకు వచ్చింది. అది ఇండియన్ ఐడియల్లో పాటలు పాడే అవకాశం. ఆ ఫైనల్స్లో పాడిన పాట నా జీవితాన్ని మార్చేసింది.